హిందూ చక్రం సభ్యులందరికీ నమస్కారం ఒక వీడియో నేను పోస్ట్ చేశాను ఒక బ్రాహ్మణుడిని ఒక వ్యక్తి ఈ పిచ్చినా కొడుకు మాట్లాడేటువంటి మాటలు చూడండి అంటూ ఒక నిమిషం వీడియో పోస్ట్ చేశాడు ఒకసారి మనం ఆ వీడియో చూసిన తర్వాత ఈ పిచ్చినా కొడుకు ఏం చెప్తుండో ఒకసారి వినండి ఈ ఇరవై ఏడు అధ్యాయం ఏం చెప్తుందంటే బ్రాహ్మణుడు అనేవాడు తెలిసి కాని తెలియక గాని తప్పు చేసినప్పటికీ రాజుకి బ్రాహ్మణుణ్ణి శిక్షించే అర్హత లేదు ఇంకొక బ్రాహ్మణుడు మాత్రమే ఆ శిక్షించాలి విన్నారు కదా అదన్నమాట అంటే వాడు ఎట్లాంటి తప్పు చేసినా గాని శిక్షలు మాత్రం ఉండకూడదు అందుకే రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ మనుస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఇది అర్థమైతే చూశారు కదా ఒక బ్రాహ్మణుడు ఏదో పురాణం సంబంధించినటువంటి అంశాన్ని చెబుతూ ఉంటే ఆ క్లిప్పింగ్ పట్టుకొని ఈ ఛానల్ వాళ్ళు ఈ బ్రాహ్మణుని దుర్భాషలాడుతూ ఓ పిచ్చనా కొడుకు అనేటువంటి ఒక ఒక తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా ఆ వీడియో చేసినటువంటి ఆ ఛానల్ వాళ్ళతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చూడండి బాబు ఇప్పుడు ఆ సందర్భంలో అక్కడ ప్రవచనం చెప్పేటువంటి ఆయన మాచిరాజు కిరణ్ గారు ఆయన ఏదో ఒక పురాణానికి సంబంధించిన అంశాన్ని చెప్తున్నాడు ఆ అనేటివి కలియుగంలో సంభవించినటువంటి కావు ఎప్పటి వ్యూగాలవో ఆ పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా చెప్పాడు అక్కడ బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి విషయాన్ని పురాణంలో ఏదైతే చెప్పారో అదే ప్రస్తావించాడు అయితే ఏదైనా ఒక విషయం పైన మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికైనా సమాజంలో ఉన్నటువంటి వారికి ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక ఒక్క ముక్క పట్టుకొని చెప్పడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య ఆ వీడియోలో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా పక్కన వేసేసి అందులో మీకేదైతే అభ్యంతరకరం అనిపించిందో దాన్ని పట్టుకొని మీరు ఊగిసలాడుతూ వేలాడుతూ ఉండడం అనేటువంటిది పరమ దుర్మార్గమైనటువంటి చర్య ఒక విషయం పైన మనం ఎవరైనా ఎవరికైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే కనుక ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఏ సందర్భంలో మాట్లాడాడు అది ఏ పురాణము అది ఏ అధ్యాయము ఎవరు ఎవరి గురించి మాట్లాడారు ఈ మాటకి ముందున్నటువంటి మాటలేమిటి ఆ మాట తర్వాత వచ్చినటువంటి మాటలేమిటి వీటన్నిటినీ లెక్కలోకి తీసుకున్న తర్వాతనే అప్పుడు మనము దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి అలా కాకుండా ఒక ముక్కను పట్టుకొని మనము వీడియో చేసేసి చంకలు గుద్దేసుకొని బ్రాహ్మల మీద మేము సాధించాము అనుకోవడం మాత్రము అది దుర్మార్గమైనటువంటి చర్య పురాణం సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి బ్రాహ్మణ ధర్మాలు ఇతర వర్గాల ధర్మాలు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటి యుగాలకు సంబంధించినట్టుంటవో ఇక కలియుగానికి వచ్చేసరికి రాజ్యాంగపరమైనటువంటి విధానాన్నే అన్ని వర్గాల వారు ఆచరిస్తున్నారు ఇందులో ఏమీ అతిథులు కారు అంతేందుకు ఇటీవలే హైదరాబాద్లోని సరోర్ నగర్లో సాయి శర్మ అనేటువంటి ఒక పూజారి ఒక అమ్మాయిని హత్య చేస్తే అతన్ని పోలీసులు విచారణ చేసి చెర్లపల్లి జైలుకు పంపించలేదా అతన్ని చెర్లపల్లికి జైలు పంపిస్తే బ్రాహ్మణులందరూ కూడా ధర్నాలు చేసి ఈ బ్రాహ్మణుడు నేరం చేస్తే పోలీసులు ఏ విధంగా మీరు నిర్ణయం చేస్తారు ఏ విధంగా శిక్ష వేస్తారు బ్రాహ్మణు మేము బ్రాహ్మణమే మేము శిక్ష విస్తాము మీరెవరు అని ఎవరైనా ధర్నాలు చేశారా ఎవరైనా రోడ్డు మీదకి ఎక్కి బ బైఠాయించారా కాదే ఎవరు ఏం చేయలేదే పైగా అతడు చేసినటువంటి నేరానికి బ్రాహ్మణులందరూ కూడా అతన్ని వ్యతిరేకించారు కదా కనుక ఇట్లాంటి పనికి వీడియోలు చేసి ఏదో మేము సాధించాము అని అనుకోకండి ఏ వర్గం వారైనా సరే ఒక ఒక వర్గం వారికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి అనుకుంటే కనుక కూలంకషంగా దానిపైన విచారణ చేయండి పూర్వాపరాలు పరిశీలన చేయకుండా ఇలాంటి పది సెకండ్ల దిక్కుమాలినటువంటి వీడియోలు చేస్తే అది మీ పరువు మీరు దిగజార్చుకోవడమే అవుతుంది ఏమన్నారు ఈ పిచ్చనా కొడుకు అని అంటారా ఈ వీడియోని బట్టి నాయనా పిచ్చనా కొడుకు ఎవరో అందరికీ అర్థమవుతుంది నాయన కనుక ఇకపైన నైనా వీడియోలు చేసే ముందు కాస్త జాగ్రత్త వహించండి బిడ్డ